నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, గజేంద్ర షెకావత్ గారి నాయకత్వం, భారత్ మాతాకి వందే వందే వందే. ధన్యవాదాలు అందరికీ, నమస్కారం. భారతీయ జనతా పార్టీ మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధానంలో వారి కన్ను సన్నల్లో జరుగుతున్నటువంటి ఈ భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు, పెద్దలు, మాలాంటి కార్యకర్తలు ఎప్పుడు వేనా కూడా వెన్నుతట్టి ప్రోత్సహించి సహకరించినటువంటి కేంద్ర జలశక్తి శాఖ మాత్యులు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టున్నాను, స్వాగతం పలుకున్నాను. వారికి చూస్తే సారు నవ్వుకుంటుంటాడు, కానీ డేంజర్, బాగా నిజాయితీపరుడు, నీతిపరుడు, అన్ని విషయంలో అవగాహన ఉండి ఎవ్వరికి కూడా అన్యాయం చేయకుండా అందరికీ న్యాయం చేయాలని చెప్పి ఎప్పుడు పరితపించినటువంటి వ్యక్తి మా గజేంద్ర సింగ్ షెకావత్ గారన్న. భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రివర్యులు మా అక్క శ్రీమతి డికే అరణక్క గారు, భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకులు, మీ అందరి మా అందరి నా కూడా అభిమాన నాయకుడు మా రాజా సింగ్ గారు. నేను కూడా ఎంపీ కాకముందు అన్న, ఎంపీ కాకముందు రాష్ట్ర అధ్యక్షుడు కాకముందు ఊరికే రాజశేఖర్ ఫోన్ చేస్తున్నాను, అన్నా కరీంనగర్ జరిగింది ఇప్పుడు ఏం చేయాలి అంటున్నాను. ఆయన చెప్తున్నాను నువ్వేమని అంటుండే, నీకేమన్నా అయితే నేను కూడా కరీంనగర్కి వస్తానని చెప్పి రాజేశ్ గారు ప్రోత్సహించేవారు. అటువంటి రాజాసింగ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర జాతీయ కార్యక్రమ సభ్యులు పెద్దలు శ్రీ జితేందర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, హుజూరాబాద్ శాసనసభ్యులు, బీజేపీ జాతీయ కార్యక్రమ సభ్యులు ఈటల రాజేందర్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు మొదటి ప్రజా సంగ్రామ యాత్ర. ఇలా చాలా మంది అంటే యాత్ర ఎందుకు చేస్తున్నామని చెప్పి, మొదటి ప్రజా సంగ్రామ యాత్ర కేసీఆర్ గిట్టాడు హేగా యాత్ర పట్టించుకోవాలన్నాడు. తర్వాత మళ్ళీ ఏమైంది, భాగ్యలక్ష్మి దేవాలయం ఆయన వచ్చిండా సార్ ఉన్నాడు, అందుకనే ఢిల్లీ వేయ కదా వచ్చి కనబడ్డా, ఏడున్నాడు ఏడా నీకు కనబడ్డా, ఢిల్లీ ఉన్నాడు సార్ వచ్చిండా రాలే వచ్చిండా జెఫర్స్ అన్నా చెప్పండి స్కాచ్ అది నేను అడిగిన మన పేపర్లో అడిగిరు నేను ఎందుకు వెండా సార్ ఢిల్లీ కంటే జెఫర్సన్ స్కాచ్ అట మందు తెలుసా మీ అందరికీ, అది అమరేకాదట, అది అది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ అమ్మరాదు, వేరే రాష్ట్రంలో అమ్మరాదు, ఇక్కడ ఓన్లీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రమే అమ్మస్తుందట అది. అందుకే సారు ఆ స్కాచ్ టేస్ట్ చూడడానికి ఢిల్లీ వెండి ఆయన. ఆగే ఏం మందు కూర్చో మాట సార్ కోపం వస్తాను ఆగి. అందుకే సారు ఢిల్లీ వేడు నేను అడిగిన సార్ను, నువ్వు ఎందుకు పోయినావు సార్ ఢిల్లీకి పోయినావు చెప్పు. అరే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడుకు పోయినా కూడా మా గజేంద్ర షెకావత్ గారు వచ్చారు ఢిల్లీ నుంచి, వచ్చే ముందు మూడు రోజుల క్రితమే షెడ్యూల్ షెడ్యూల్ వచ్చింది రాత్రి, ఏ టైంకు ఢిల్లీకి వెళ్ళి బయలుదేరుతున్నా, ఏ టైంకు శంషాబాద్లో దిగుతున్నా, ఏ టైంకు మీటింగ్ వస్తున్నా, మళ్ళీ ఏ టైంకు పోవాలని చెప్పి షెడ్యూల్ వచ్చింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ వేడు పోయిన పోయింది వచ్చింది తెలియదు, తెలుసా ఎవరికైనా తెలుసానే
मरी अट्ठावे राष्ट्र मुख्यमंत्री मोदी प्रजा संग्राम यात्रे इतने निर्लक्ष्य भाग्यलक्ष्मी देवालय दी भारतीय जनता पार्टी कार्यकर्ता पोतारा वालक दम्मा ओवैसी बेदरी ओवैसी वारिंग नेने अन्नी मूसकोनी इंट्लो कूर्चुन्ना बीजेपी तनमैतदी बीजेपी पोते अक्कड गोडवलु जरते पादयात्र मध्यलो आगिपोतदी दरुगुडु साध्यं कादु अनि चेप्पि फाम हौस कूर्चुन्नाट पोयिनमा लेदा पोयिनमा लेदा गट्टि एपल पोयिनमा लेदा मल्ला ओदामा लेदा मल्ला ओदामा लेदा అన్న మీరందరూ కష్టపడి పని చేయరన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన వెంటనే టీవీలో చూసినాక ఫస్ట్ పోయి యాత్ర చేసుకునేది దర్శనం చేసుకునేది ఎక్కడ ఎక్కడ ఆ అవకాశం మీకు రావాలంటే ఎట్టి పట్ల ప్రతి యువకుడు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కష్టపడి పని చేయండి ఈ తెలంగాణ రాష్ట్రంలో గొల్లకొండ కిల మీద కాషాయపు జెండాను రెపరెప లాడించిన తర్వాత మొట్టమొదటి దర్శనం మొట్టమొదటి దర్శనం పాత బస్సులోని నా భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకున్నకనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరైనా ప్రమాణ స్వీకారం చేస్తామన్న విషయాన్ని ఈ సందర్భంగా నల్లగి యాదగిరి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి పాదాల సాక్ష్యంగా చెప్తున్నా వట్టోడు కాదన్న లక్ష్మీ నరసింహస్వామి చాలా పవర్ఫుల్ అన్న లక్ష్మీ నరసింహస్వామి నా ఇలవేల్పన్న లక్ష్మీ నరసింహస్వామి అందుకే మొదటి ప్రజా సంగ్రామ యాత్ర భాగ్యలక్ష్మి నుంచి స్టార్ట్ చేసాం రెండవ ప్రజా సంగ్రామ యాత్ర జోగులాంబ అమ్మవారి పాదాల సాక్షిగా ప్రారంభించాం మూడవ ప్రజా సంగ్రామ యాత్ర నా లక్ష్మీ నరసింహస్వామి పాదాల సాక్షిగా ఈ రెండవ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించాం వట్టోడు కాదన్న నరసింహస్వామి మన గతంలో తెలుసు అరాచక జరుగుతు అరాచకాలు జరుగుతున్నప్పుడు ప్రజలను రాశి రంపాన వెడుతున్నప్పుడు హిరణ్యకేశవుడు రాక్షసుడు ఉండే తెలుసా మీ అందరికీ ఆ రాక్షసుని వధించి మనందరిని కాపాడడానికి ఆ మహావిష్ణుమూర్తి ఉగ్ర రూపమెత్తి లక్ష్మీ నరసింహస్వామి వారి రూపమెత్తి అవతారమెత్తి ఆ రాక్షసుని సంహరించిన సంవత్సర విషయం ఒక్కసారి మనందరం గుర్తు చేసుకోవాలి వాస్తవమా కాదా ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా ఆ ఉగ్ర నరసింహస్వామి వారి అవతారం ఎత్తి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాక్షస ముఖ్యమంత్రి ఈ తెలంగాణ ప్రజలను పేద ప్రజలను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న తరుణంలో ఆ స్వామి వారి సన్నిధానమైనటువంటి ఈ ప్రాంతం నుంచి భారతీయ జనతా పార్టీ ఈ రెండు మూడవ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టింది నల్లగొండ జిల్లా పవర్ఫుల్ జిల్లా అన్న ఈ నల్లగొండ జిల్లా ఈ భూమికి శక్తి ఉందన్న ఈ భూమిలో పోరాట పటిమ ఉందన్న ప్రతి యువకునికి నిరంకుశ నిజంను పటపటపట పండుగలకి ఈ ప్రాంతం నుంచి తరిమి కొట్టిన గడ్డన్న నా నల్లగొండ ఉమ్మడి జిల్లా రజాకర్లను తరిమి తరిమి కొట్టడానికి సొంత సైన్యం ఏర్పాటు చేసుకుని తరిమి కొట్టిన జిల్లాన ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లా మలి ఉద్యమంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన నిప్పు కనికైన శ్రీకాంతాచారికి జన్మనిచ్చిన గడ్డన ఈ నల్లగొండ జిల్లా ఇలాంటి నల్లగొండ జిల్లా నుంచే ఈ పవిత్ర భూమి నుంచే భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఈ ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించిన విషయం ఒక్కసారి అర్థం చేసుకోవాలి అంత ప్రాముఖ్యత ఉందని అంత ప్రాధాన్యత ఉందని ఈ గడ్డకు అందుకే కేసీఆర్ భయపడుతున్నాడు కదా తెలంగాణ రాష్ట్రంలో మూడో విడత బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నాడు నేను లక్ష్మీ నరసింహస్వామినే ముంచిన లక్ష్మీ నరసింహస్వామి గుడినే ముంచిన లక్ష్మీ నరసింహస్వామి పేరు చెప్పుకొని నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన పంచుగుణ మంచుగుణ గుడిని కొత్త గుడి నిర్మాణ పేరుతోని అధునీకరణ పేరుతోని నాణ్యత లేకుండా పనులు చేయడం వల్ల ఆ లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపం దాస్తున్నాడు నాకు ఎప్పుడు ఏమైతుందో తెలుసు అని చెప్పి ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ధర్మం కోసం దేశం కోసం ఈ సమాజం కోసం హిందూ ధర్మ రక్షణ కోసం పనిచేసే నిజాయితీతోని నిబద్ధతతోని దేశభక్తితో పనిచేసే కార్యకర్తలు ఇవాళ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకు పోయి ప్రతిజ్ఞ చేసి ఇవాళ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నారంటే
అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రికి డప్పులు కొడుతున్నాయి. భయపడుతుండు రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కుటుంబం గజగజమంటున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతున్నది. ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేని పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. బుక్కడి బువ్వ కోసం అన్న దేనికన్నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. ఎందుకన్నా శ్రీకాంత్ సారి బలిదానం అయిపోయాడు. ఎవరి కోసం